కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాలకు మద్దతుగా కడప జిల్లా రాయచోటి పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసే విధంగా ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చర్చల పేరు మీద కాలయాపన చేయకుండా రైతులకు నష్టం కలిగించే ఈ నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు కాలం రాసే ఈ నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రధాన నగరంలో నడి రోడ్డులో దాదాపు 150,000 మంది రైతాంగం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 50 రోజులుగా అటు చలినీటి వర్షాన్ని లెక్క చేయకుండా 40 మంది రైతాంగం ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా మొక్కవని దీక్షతో ఈ దేశ అభివృద్ధి కోసం రైతాంగం చేసేటువంటి ఈ దీక్షను సీఐటీ సంపూర్ణంగా సమర్థిస్తా ఉంది, మద్దతునిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క రైతాంగం ఉద్యమానికి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి చట్టాలను ఉపసంహరించుకోవాలి, రైతులకు న్యాయం చేయాలి, రైతు ఆత్మహత్యలను నివారించాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఈ చట్టాలు కొత్తగా వచ్చినటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. భారతదేశ జాతి కోసం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం గత 50 రోజులుగా ఢిల్లీ ప్రధాన నగరంలో నడి రోడ్డులో దాదాపు 150,000 మంది రైతాంగం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 50 రోజులుగా అటు చలినీటి వర్షాన్ని లెక్క చేయకుండా 40 మంది రైతాంగం ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా మొక్కవని దీక్షతో ఈ దేశ అభివృద్ధి కోసం రైతాంగం చేసేటువంటి ఈ దీక్షను